ధాన్యం కొనుగోలు అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. అయినా వారి ఆందోళనలను కేంద్రం పట్టించుకోవడం లేదు. పైగా కేంద్ర మంత్రి బలమైన కౌంటర్ ఇచ్చేసరికి టీఆర్ఎస్ డిఫెన్స్లో పడింది. తెలంగాణలో బియ్యం సేకరణలో అవకతవకలు జరిగినట్లు కేంద్ర బృందాలు గుర్తించినట్లు పీయూష్ గోయల్ పార్లమెంట్లో ప్రకటించారు. ఆ తర్వాతే ఢిల్లీ నుంచి హైదరాబాద్లోని ప్రగతి భవన్లో వాలిపోయారు టీఆర్ఎస్ ఎంపీలు. సీఎం కేసీఆర్తో సమావేశమై పార్లమెంటులో కేంద్ర మంత్రి కామెంట్స్ తదుపరి ఎలా వ్యవహరించాలన్న దానిపై చర్చించినట్లు తెలిసింది. మళ్లీ ఢిల్లీ వెళ్లిన టీఆర్ఎస్ ఎంపీలు 2 రోజులు పార్లమెంటులో ఆందోళన చేసిన తీవ్రత మాత్రం తక్కువే. నామమాత్రంగానే ఆందోళనలు చేసి ఉసూరు మనిపించారు. ఈ నేపథ్యంలోనే సోమవారం టీపీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ గేమ్ ప్లాన్ ను లీక్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ నుంచి ఎస్కేప్ అవుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పెద్దల ఆదేశాలతోనే ఇది జరగనుందని చెప్పారు. అందుకు అనుగుణంగానే మంగళవారం నుంచి పార్లమెంటు సమావేశాలకు దూరంగా ఉంటున్నట్లు ఆ పార్టీ ఎంపీలు ప్రకటించడం గమనార్హం. ఈ పార్లమెంట్ సెషన్కు అంత దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఎంపీలు హైదరాబాద్కు వచ్చి కేసీఆర్తో మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. అనంతరం ధాన్యం కొనుగోలు అంశం పట్ల ఎలా వ్యవహరించాలన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే టీఆర్ఎస్ ఎంపీల వ్యూహం ముందే రేవంత్ కు ఎలా చేరిందని టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది.